ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం పెన్నానదన్నమాట. ఇక్కడ చాలామంది దాన్ని చూడడానికి వచ్చున్నారు. చూడొచ్చు వెహికల్స్ అన్నీ ఆపేస్తున్నారు. మామూలుగా అయితే దీని మీద అసలు ఎవరు ఆపరు, బట్ ఇక్కడ హైవే కదా సో ఎవరు ఆపరు అన్నమాట. అట్లాంటిది చాలామంది చూడడానికే సగం వచ్చున్నారనమాట. అంత ఎత్తున వచ్చేసాయి. మీకు ఇంకోటి చూపిస్తాను, అక్కడ లాస్ట్లో కనిపిస్తుంటుంది ఆల్రెడీ, అదే మీకు చూపిస్తాను క్లియర్గా తర్వాత. ఆ బ్రిడ్జ్ అయితే ఓల్డ్ అనమాట, ఇది కొత్తగా కట్టింది. అది దానికి దాని మీద పోనిస్తున్నారు లేదో కూడా నాకు తెలియదు, బట్ అది చాలా పాతది. ఇంకోటి అక్కడ నీళ్ళు వచ్చేసాయి అన్నమాట, పూర్తిగా అంతా ఫుల్గా వచ్చేసాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఇక్కడ చూపిస్తున్నప్పుడే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందైతే అక్కడ తొంగి చూసినా కూడా వాటర్ కనిపించేవి కాదు, బట్ ఇప్పుడు అన్నీ వాటర్ వచ్చేసాయి. అక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి దాని కింద అన్నమాట. అక్కడ వాటర్ ఉన్న ప్లేస్లో చాలా ఇల్లులు ఉన్నాయి, అన్నీ కూడా మునిగిపోయాయన్నమాట పూర్తిగా. చాలా వరకు చాలా గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళందరినీ వేరే ప్లేసెస్కి తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. అంటే మంచి ప్లేసెస్లో ఉంచడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు ఎంత ఫాస్ట్గా పోతున్నాయో. మేము మామూలుగా అయితే ఇది వెళ్తూ తీసాను, ఆపి కూడా తీస్తాను తర్వాత. అక్కడ కనిపిస్తున్నవన్నీ బిల్డింగ్స్ అనమాట, కొత్త కట్టారని చెప్పిందా, అంటే చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్స్ అనమాట అవన్నీ. సో అక్కడ దాకా వాటర్ వెళ్ళాయో లేదో కూడా తెలీదు, బట్ ఇక్కడ ఉన్న ఇల్లులు ఆల్మోస్ట్ మునిగిపోయి ఉన్నాయి. చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వాటరు నిలబడుకొని ఉంటే అసలు ఆ బ్రిడ్జ్ మొత్తం ఉగిపోతుంది అనమాట. అంటే వెహికల్స్ అన్నీ ఇప్పుడు దారి లేకుండా అన్నీ దాని మీదే వెళ్తున్నాయి కదా, సో అందుకని ఆ బ్రిడ్జి ఊగుతుంటే చాలా భయం వేసింది. ఆ వాటర్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. చాలా వరకు ఆవులు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి అన్నమాట. చాలామంది అంటే తెలియని వాళ్ళు చూస్తారు, తెలుసుకుంటారు. అండ్ మీ ఊర్లో అంటే ఇదంతా నెల్లూరు కదా, సో మీకు తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్, ఎవరైనా ఉంటారు వాళ్ళకి కొంచెం జాగ్రత్త చెప్తారనేసి ఈ వీడియో చేశానన్నమాట. ఇదిగోండి అక్కడ ఇల్లులు చూడండి, మొత్తం మునిగిపోయి ఉన్నాయన్నమాట. అక్కడ ఇల్లులు అయితే ఎవ్వరు లేరు, ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు, కొందరు ఎవరైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నమాట. ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు. ఇక్కడ చాలా వరకు పెద్ద పెద్ద చెట్లు కూడా మునిగిపోయి ఉన్నాయి. ఇట్లా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అంటే సోమశిల డ్యామ్ అన్నీ వాటర్ ఫుల్ అయిపోతే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, సో వదిలేయాలి అంతే. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయో కూడా తెలీదు. ఈ వాటర్ ఇంకా ఎక్కువ అయితే మాత్రం నెల్లూరుకి డేంజర్ అనే చెప్తున్నారన్నమాట. అంటే ఇంకా ఎక్కువ అయిపోతే చాలా డేంజర్ అని చెప్తున్నారు. దారులు కూడా చాలా వరకు మూసుకోపోయినాయి. ఇంకొంచెం ముందుకు పోతే బ్రిడ్జ్లన్నీ కూడా కూలిపోయినాయన్నమాట. ఇక్కడ చూడండి ఇళ్ళల్లో అయితే ఎవరు లేరు. వీళ్ళు మళ్ళీ ఈ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కట్టుకోవాల్సిందే. ఇంకో కొత్తగా కట్టుకున్నా కూడా మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ వర్షాలు వస్తే ఇలాగే అయిపోవాల్సిందే తప్ప ఇంకోటి లేదు. కానీ కట్టుకోవడం మళ్ళీ పోవడం చాలా ఇబ్బంది కదా, ఇంట్లో వస్తువులు అన్నీ తడిచిపోయి అట్లా అయిపోయి ఉంటుంది. అండ్ తిరుపతి గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాము, తిరుపతి పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉంది. చాలా ఇల్లులు, చాలామంది జనాలు ఆల్మోస్ట్ చాలా బాధపడుతున్నారన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం ఇల్లులే ఉన్నాయి. ఇంకేమి అంటే కింద ఇంకా చాలా ఉన్నాయి, ఇల్లులు కనిపించడం లేదంతే వాటర్ వచ్చేసి. ఇవన్నీ ఎక్కువైపోయి ఇంకా ఇంటి మీదకి ఇట్లా వెళ్ళిపోయాయి అన్నమాట. ఇదిగోండి అంటే ఇల్లులు కాడికి వెళ్ళిపోయినాయి. ఈ విధంగా వాయిస్ అయితే నేను అక్కడ వాయిస్ పెట్టలేదు, గయ్యి అంటుందన్నమాట. సౌండ్ చాలామంది ఉన్నారు కదా సో అందుకని. ఇక్కడ చూడండి ఎంతమంది ఎన్ని ఇల్లులు కూలిపోయి ఉన్నాయి. అసలు కొన్ని మునిగిపోయి ఉన్నాయి, కొన్నిటిలోకి అయితే లోపలికి వాటర్ వెళ్ళిపోయి అన్ని వస్తువులన్నీ పాడైపోయాయి. అండ్ ఇక్కడ చాలామంది లోపలికి వెళ్ళాలని కూడా ట్రై చేస్తున్నారనమాట, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక అవసరాలు ఉంటాయి కదా వాళ్ళ ఇండ్లు కదా, సో అందుకని ట్రై చేస్తున్నారు కూడా. ఇదిగోండి ఆల్మోస్ట్ ఇదంతా మునిగిపోయింది, అంతా ఇల్లులే అనమాట. చాలా ఇల్లులు ఉన్నాయి, అవతల పక్క కూడా చాలా ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు చాలా నీట్గా కట్టుకొని ఉన్నారు అన్నీ, కొత్త ఇల్లులే పాపం. అయినా కూడా ఇలా జరిగింది, ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు. వర్షాలు ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్షాలు అయితే తగ్గున్నాయండి, కానీ వాటర్ ఎక్కువైపోవడం వల్ల అవి వదులుతూ ఉంటారు కదా, సో ఎవరు ఏం చేయలేరు, అవి ఎక్కడ పగిలిపోతాయి అనేసి అవి వదిలేస్తున్నారు వాటర్స్ అనేవి. సో అందుకని ఇలా డేంజర్ అయితే ఉంది. ఇంకా సముద్రం అయితే చాలా ముందుకు వచ్చేసిందని న్యూస్లో చెప్తూనే ఉన్నారు కదా,
సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడొచ్చు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, ఎంత వాటర్ వచ్చినాయో ఆయన ట్రై చేస్తున్నారు ఇంట్లోకి వెళ్ళడానికి. చాలామంది అయితే ఆగిపోయి ఉన్నారన్నమాట. సో ఇలా ఉంది, కొన్ని పిక్స్ అనేవి నేను మీకు చూపిస్తాను అండ్ లోపల మొత్తం ఎలా ఉందనేది ఆ పిక్స్లో మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ట్రాఫిక్, వీళ్ళందరూ చాలా వరకు చూడ్డానికే వచ్చారనమాట అండ్ సెల్ఫీలు దిగుతున్నారు అందరూ. మరి ఎందుకు దిగుతున్నారు సెల్ఫీలు నాకు అర్థం కావడం లేదు, అక్కడ సెల్ఫీలు దిగుతున్నారనమాట. ఎందుకండి ఈ వాటరు ఎంత దూరం, మనం ఎక్కడ చూసామో ఇది ఎంత దూరం ఉందో చూడండి, ఇంత దూరం కూడా వాటర్ అనేది మనకు వచ్చేసింది అనమాట. ఇవంతా చూడండి షటర్లు అనమాట, మునిగిపోయి ఉన్నాయి. చాలా వరకు మనుషులు అయితే ఎవరు లేరు, ప్రజెంట్ అయితే ఎవరికి ఏం కాలేదు, చాలా వరకు ఏం కాలేదన్నమాట. ఇవి చాలా ఎత్తు ఉంటాయి, కానీ అంత ఎత్తు ఉండే వాటికే చూడండి మీరు ఎలా వచ్చేస్తున్నాయో. ఇవ్వండి ఇక్కడంతా చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న ఇల్లులు లోపల కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. అంతా వాటరే అనమాట, ఎంత దూరం ఉందో చూడండి. ఒక సముద్రాన్ని చూసినట్టుంది, బ్రిడ్జి మీద ఉన్నంతసేపు నిజంగా చాలా భయం వేసింది. బ్రిడ్జ్ అంటే ఊగిపోతున్నట్టుంది అనమాట, అట్లా ఉంది. ఇదిగోండి ఈ పిక్స్ అనమాట, ఆ ఇల్లులు చూపించాను కదా నేను, అవన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇదిగోండి ఇలాగే ఉంది, వర్షం లేకపోయినా కూడా వాటర్ అయితే ఎక్కడికి పోలేదు అని చాలామంది ఇల్లులు ఇట్లా ఇరిగిపోయి ఉన్నాయి. ఇలా ప్రస్తుతానికైతే మునిగిపోయింది అనమాట. కోలుకోవడానికైతే చాలా టైం పడుతుంది, చాలా అంటే చాలా టైమే పడుతుంది. చూడండి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎలా అయిపోయినాయో పరిస్థితి. టెంపుల్లోకి అంతా వచ్చేస్తున్నాయి అండ్ కార్లు అన్నీ నాశనం అయిపోయాయి అన్నమాట. ఇక్కడైతే ఒక రోడ్డు అయితే అట్లా విరిగిపోయింది పూర్తిగా. బ్రిడ్జ్ అన్నమాట, అది చిన్న బ్రిడ్జ్ అంటారు కదా, సో అట్లాంటి చిన్న బ్రిడ్జ్ పూర్తిగా విరిగిపోయింది. చూడండి ఇవన్నీ లారీలు అన్నమాట, వీటికి కూడా చాలా నష్టమే, మొత్తానికి చాలా నష్టం అయితే జరిగింది అందరికీ. దీనికి ఎవ్వరు ఏం చేయలేరండి మెయిన్, ఎందుకంటే తెలియడం లేదు. ఫస్ట్ అయితే కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము, తర్వాత ఇప్పుడు ఈ వర్షాలు వరదలు అంటూ పిలిచినప్పుడు ఏది రాదు, పిలవనప్పుడే అన్నీ వస్తాయన్నమాట. సో మొత్తానికైతే ఇదిగోండి ఫుల్గా వాటర్ చూపిస్తున్నాను మీకు, చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయంటే నిజంగా చాలా భయం వేస్తుంది. అది చూస్తే అంత ఉందన్నమాట, చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. మీకు చూపి వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత పెద్ద బ్రిడ్జ్ అనేది. వాటర్ అయితే ఆ చివరి నుంచి ఆ చివరి వరకు సముద్రంలో కూడా ఉండవేమో అనిపించే అంత ఉన్నాయన్నమాట. సో వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరందరూ కోరుకోవాల్సింది అయితే ఒకటే అనమాట, ఎవరికి ఏం కాకూడదు అండ్ వర్షాలన్నీ చాలా వరకు తగ్గిపోవాలి, అందరు సేవ్ అవ్వాలి, అందరు బాగుండాలని ఒకటైతే కోరుకోండి. ఎవరికైనా ఏమైనా అంటే మీరు కూడా నెల్లూరులో ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ప్రజెంట్ అక్కడే ఉండేది, ప్రజెంట్ కాదు ఎప్పటికక్కడే ఉండేది అనమాట నెల్లూరులో. సో ఓకే కామెంట్ చేయండి ఎవరైనా ఉంటే.